ఇంకా మేము నిర్మాణ దశలోనే ఉన్నాం. ఇంకమంటే మాకు ప్రజల్లోనూ అందరిలో మాకు మద్దతు ఉన్నప్పటికీ ఇది జన నంద్యాల కేవలం ఒక ఉప ఎన్నికనే చూపు, ఉప ఎన్నిక కాబట్టి దాన్ని సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి మేము దానికి తటస్థంగా ఉండదలుచుకున్నాం అన్ని. అది ఎందుకంటే ఇది మొన్నే చెప్పుండొచ్చు విజయవాడ దాంట్లోనే, కాకపోతే ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని రకరకాల వర్గాల నుంచి అలాగే జనసేన కార్యకర్తల నుంచి కర్నూలు వీళ్ళందరూ రాయలసీమ ఇలా కార్యకర్తలందరి దగ్గర నుంచి మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మేము తటస్థంగా ఉండాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. నిజంగా నేను ఏదన్నా సరే ఒక స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా నేను ప్రజాముఖంగా సభాముఖంగా వచ్చి లేదా మీడియా ముఖంగా వచ్చి నేను చెప్పి నేను నా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా విశ్వాసంతో నేను చెప్తాను. అంతేగాని నేను చెప్పానంట ఇలాంటి ఇవన్నీ దయచేసి ఎవరు నమ్మవద్దు. ఒకవేళ నిజంగా నేను తటస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ నేను 2019 ఎన్నికల వరకు మేము దూరంగా ఉండదలుచుకున్నాం అన్ని రకాల ఉప ఎన్నికలకి. దానికి కారణం ఏంటంటే ముందు మాకు నిర్మాణ దశలో ఉన్నాం, మాకు క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణం జరిగిన తర్వాతే సాధారణ ఎన్నికలకి వెళ్తాం.